Hi friends, welcome back to my YouTube channel. Friends, నేను ఎలా ఉన్నాను మీకు అనవసరం, మీరు ఎలా ఉన్నారు నాకు అనవసరం. బైక్ స్టార్ట్ చేయాలంటే కావాలికి నేను వచ్చాను. E3 బ్యాంకులో ఇస్తారా చెక్, అదిరిపోయింది E3 లుక్. ఫ్రెండ్స్, E3 అంటే RRR లాగా, RRR లాగా ఇక్కడ RRE ఉంది. ఈ అంటే ఈట్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్, E3 అంటే. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీని అడ్రస్ వచ్చేసి RTC డిపోకి వెనకమాల అయితే ఉంటుంది, పద్మావతి ఘాట్ అని అయితే అంటారు. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసి నైట్ టైంకి అయితే బాగా ఫేమస్. చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అయితే ఇలా ట్రైన్ లాగా అయితే ఉన్నాయి, ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రతి రెస్టారెంట్లో వచ్చేసి 1000 వెరైటీస్ అయితే ఫుడ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ 300 రూపీస్కే ఏసీ బర్త్లు అయితే ఇస్తున్నారు, 24 అవర్స్ స్టే. ఫ్రెండ్స్, మనకి బస్సులోను ట్రైన్లోను సింగిల్ బస్ అయితే, సింగిల్ బర్త్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే మీకు తక్కువ బడ్జెట్లోనే బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మగవాళ్ళు అంటారు జెంట్స్, ఇక్కడ ఉంది సూపర్ అంబియన్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే స్టే చేసుకుని అయితే బర్త్డే ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫోటోషూట్ కూడా అయితే బాగా అయితే వస్తుంది. మార్నింగ్ టైంలో వస్తే కాస్త ఫోటోస్ అయితే బాగా వస్తాయి, నైట్ టైంలో కూడా అయితే బాగానే దిగచ్చు, ఎందుకంటే ఇక్కడ అంబియన్స్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు వరల్డ్ వైడ్ ఫుడ్ వెరైటీస్ అయితే దొరుకుతాయి, మీకైతే మీరు నచ్చిన ప్లేస్లో అయితే కూర్చొని అయితే తినచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీతో పాటు కూర్చొని అయితే ఒక డిమ్ లైట్లో అయితే తినే ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా అయితే ఉన్నాయి ఒక్కదానిలోనే. నేను ఇవన్నీ చెప్పడం నా వల్ల కాదు, కాబట్టి మీరే అయితే చూసేసేయండి. అంత ఇంట్రెస్ట్ అయితే ఎవరికి ఉండదు అవి ఒక్కొక్కటి చూడాలని. మీకు అంతా చూడాలనిపిస్తే మీరైతే ఒక కొంచెం స్లో చేసుకుని అయితే చూసేయండి. ఫ్రెండ్స్, అందరికి ఉంటుంది క్రష్, ఇవన్నీ తింటే మీరు అవుతారు రిఫ్రెష్. ఫ్రెండ్స్, ఇక్కడ రెస్టారెంట్ పేర్లు కూడా అయితే భలే ఉన్నాయి. చింగ్ చాంగ్ అంట, పబ్జీస్ రెస్టారెంట్ అంట, మచ్లీ అంట, ఆల్ఫా అరేబియన్ ఫుడ్ అంట, చాలా అయితే ఉన్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ టైప్లో చాలా వస్తువులు అయితే ఉన్నాయి, గేమ్స్. పదండి, ఇప్పుడు అవి కూడా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు బస్సు ఇన్నోడైతే తిరుగుతుంది, అంటే రైడ్గా అయితే మనం తిప్పుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా అయితే ఉంది. ఇటు పక్కన అయితే బెలూన్ అయితే ఉంది ఎగ్జిబిషన్లో ఉండేది. ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఉంది దాదాపుగా. ఇక్కడ పేరు చూశారు కదా, ఫన్ జోన్ అని అయితే ఉంది. చూద్దాం అక్కడ ఏం ఫన్ ఉందో లోపల. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేయండి, లైక్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలో అయితే ముందుకైతే వెళ్దాం. చూసారా ఇక్కడ పిల్లలు అయితే గొడవ పడుతున్నారు, నాన్న నాకు అది కావాలి, అమ్మ అడుగు అని. ఇక్కడ చూసారా పెద్ద జెయింట్ వీల్ అయితే ఉంది, 4 సీట్స్ అయితే ఉన్నాయి దీన్ని. ఒక అంకుల్ అయితే గిరాగిరా అయితే తిప్పుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళే కొద్ది అయితే ప్లేస్ అయితే అదరగొట్టేస్తుంది. ఇదిగోండి ఈ పెద్ద జెయింట్ వీల్ పక్క నుంచి అయితే నేను వెళ్తున్నా. ఇదిగోండి ఇక్కడ డాషింగ్ కార్ అయితే ఉంది, చూసారా భలే ఉంది ఆడుకోవడానికి. నన్ను అంటారు యూట్యూబ్ స్టార్, ఎక్కడుంది డాషింగ్ కార్. ఫ్రెండ్స్, ఎక్కడైతే మామూలు డేస్లో అయితే పెద్ద రష్ అయితే కనపడదు, వీకెండ్స్లో అయితే చాలామంది అయితే వస్తుంటారు, బాగా రష్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే దాదాపుగా ఏం పని చేయట్లా అంటే ఖాళీ వదిలేశారు. వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారు కాబట్టి అన్ని రన్నింగ్లో ఉంటాయి, నుంచాలు క్యూలు అది ఎక్కడానికి ఇది తిరగడానికి. ఇక్కడ చూసారా జనాలు ఇప్పుడు కూడా మామూలుగా చాలామంది ఉన్నారు, ఇంకా వీకెండ్స్లో చూస్తే ఇంకెంతమంది ఉంటారు. ఇందాక చెప్పాను చూడు మీకు నచ్చిన చోటు కూర్చోవచ్చు అని, మీ ఆర్డర్ అయితే తెచ్చుకొని మీకు నచ్చిన చోటు అయితే కూర్చొని అయితే తినచ్చు, డబ్బులు మాత్రం మీరు తీసుకున్న కౌంటర్లోనే కట్టండి. ఈ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసి మనకి 1:30 వరకు కూడా అయితే ఓపెన్లోనే ఉంటుంది, ఎందుకంటే ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంది కాబట్టి చాలామంది నైట్ టైమ్స్ జర్నీ చేసే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ మీరు చూడొచ్చు రివర్ అయితే ఉంది. ఇక్కడైతే మంచాలు కూడా టేబుల్స్ కూడా అయితే వేసుకొని పెద్ద మనుషులు అయితే దావత్ చేసుకుంటున్నారు. నైట్ టైంలో అయితే రివర్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగోండి చూసారా ఎంతమంది ఉన్నారో, బా వీళ్ళకి ఏం పని ఉండదు, ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా జనాలే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు మండీ అయితే ఉంది పెద్ద ప్లేట్లో, ఎవరో పెద్ద మనుషులు పెద్ద పెద్దగా దావత్ చేసుకుంటున్నారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.